జిల్లాల విభజన వల్ల శక్తి సామర్థ్యాలు తగ్గించుకున్నట్లు అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదన్నారు. ఇష్టానుసారంగా చేస్తే విమర్శలు వస్తాయన్న సీఎం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ చేసే విభజనతోనే మేలు జరుగుతుందన్నారు. ఇక జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 33 జిల్లాలు ఉండాలనా లేదా అనే చర్చ కంటే ఒక జిల్లాలో 3.5-4 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లా 1 కోటి జనాభా పైన ఉంది. ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్ లో 15 అసెంబ్లీలు ఉన్నాయి. సో 1 కోటి పైచిల్కు జనాభా ఇక్కడ ఉంది కదా. అంత ఇర్రేషనల్ గా అంటే నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా అన్నట్టుగా ఆయన ఎవడేదో చదివితే చలో లేలేవు అని పాతకాలంలో రాజులు పోయి ముహూర్త గడలో నుంచి చలో జావ్ అని ఇచ్చేదంట కదా. అట్లా మండలం 4 గ్రామాలు మండలం. రేపు బడ్జెట్ సెషన్ లో అసెంబ్లీలో చర్చించి ఒక మీకు డీలిమిటేషన్ కోసం ఒక కమిషన్ నియమించినప్పుడు మీకు ఐడియా ఉండదు. ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్, అట్లనే రిటైర్డ్ ఆఫీసర్లను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని పెట్టి ఈ జిల్లాల మండలాల పునర్విభజన, ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు పెట్టిన మండలాలు, తర్వాత అడాక్ బేస్ మీద ఆడోటి ఈడోటి పుట్టుకొచ్చింది తప్ప స్టడీ చేసింది లేదు. అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఎప్పుడు అడాప్ట్ చేయలేదు. రెవెన్యూ డివిజన్లు కూడా సేమ్ పరిస్థితి. ఇక జిల్లాలు ఈయనగారు వచ్చి ఎడాపెడా ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ కమిషన్ వేసి ప్రజాభిప్రాయాల సేకరణ కంప్లీట్ గా 100% సైంటిఫిక్ మెథడ్ లో గైడ్లైన్స్, ఎట్లయితే నియోజకవర్గాల పునర్విభజనకు గైడ్లైన్స్ పెట్టి ఎట్లయితే కమిషన్ అపాయింట్ చేసారో పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా కమిషనే కంప్లీట్ గా 119 నియోజకవర్గాలు పర్యటన చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి అక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయా, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయా, మండలాలు ఎన్ని చేయాలి, అర్బన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, రూరల్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, రేషనలైజ్ చేయొచ్చు, ఒక మండల కేంద్రం అంటే ఏమేమి ఉండాలి. ఇప్పుడు మండల కేంద్రాలు చేసిండు, కూర్చోవడానికి కుర్చీ లేదు, నించోవడానికి ఆఫీస్ లేదు. సత్రంలో విని మఠంలో పడుకున్నట్టు ఉంది. ఏది లేదు, ఆడ హై స్కూల్ లేదు కొన్ని మండలాల, ఓ జూనియర్ కాలేజ్ లేదు, ఓ బ్యాంకు లేదు, ఓ పోలీస్ స్టేషన్ లేదు, ఏంది లేదు మండలం అంటాడు. ఏంద్ర అంటే ఆడు గోడకు గోడ తగిలిచ్చింది కదా సార్, ఇది మండలం అయిపోయింది అంటారు. ఏ నా కాన్స్టెన్సీనే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కొడంగల్ అని. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఇట్లాంటి వ్యవస్థ ఎప్పటికీ మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు.